ఉన్నాడు చచ్చాడా ఈ మాయ కాబట్టి చేయలేదు బాబు గురువు గురువుగా శిష్యుడు బాబు ఏదైనా ఆ ప్రాణానికి నిత్యం గుడ్డేసుకుని వస్తున్నా అలా చెప్తా అమ్మా నేనమ్మా కేశవుడను లోనేం చేస్తున్నావు తల్లి ఏం దొంగస్తున్నావు పాత్ర నీవే దొంగస్తున్నావు ఇంకెవరైనా దొంగస్తున్నారా నీ ఒక్కదానే పాత్ర మీద చెయ్యేసి తొంగుతున్నావు నన్ను కూడా వచ్చి ఒక చెయ్యమంటావు ఆ పాత్ర మీద రామ్మ అయితే దీన్ని చూసి పరకమ్మా దాన్ని చూసి అవతల చేస్తే నేను లోడకు వస్తా ఇప్పించుడు పోతా ఈ రోజు చూస్తూ ఈ రోజు చూస్తూ ఉంటే ఈ రోజు చూస్తూ ఉంటే బెజవాడ కెలకొదురుకు ముందు ఉంటున్నావు కలకత్తా కాయలు లాగున్నా లేదు అయినా పడా పడక నీకంట పడ కట్టిలేవి ఇంకా మీ గురుగారి కట్టిలేవి మాకోసం చూసి కట్టెలైనా చూపించు మీ ఊరు మాకోసం చూసి చూసి నువ్వు పొయ్యాలు పెట్టుకుని కూర్చున్నావా మాకోసం చూసి చూసి నువ్వు పొయ్యాలు పెట్టుకుని కూర్చోకపోతే ఏ పక్కటి పుల్ల ఎత్తుకొచ్చి వేస్తే పక్కటి పొలం లేవా మళ్ళీ పెరట్లో ఉంది కదా మొద్దు ఆ మొద్దు ఎత్తుకొచ్చి మా గురువు గారు ఉన్నాడు కదా పగల పడతానికి ఏమమ్మా మీ గురువు గారు గొడ్డలు కెనకుడు కదా దాని ఎత్తలేడు ఇక తింటలేడు తింటాడు మంచి తెలియదు అందుకే కావాలి తల్లి చివరి శిలం పట్టిపోయింది వాడకం లేకపోతే అలాగే తగలడత్తి మళ్ళీ ఆ చూపేమిట్రా చుట్టూ తెలుపు ఆ మధ్యన ఎరుపు అది ఊరు పెట్టారు తల్లి ఎక్కడున్నది వారు పెట్టారు ఆ పైది మీ పుట్టింటి వారే పెట్టారు సర్వము మీ పుట్టింటి వారు పెట్టారని అంటున్నావే తల్లి అన్ని మా పుట్టిన వారే పెట్టారు కదా అదేనమ్మా వివాహమై వచ్చిన కానీ మా గురుగారు ఎప్పుడు పెట్టలేదా మీ గురుగారు పెట్టారు బాగానే ఉంది ఏమమ్మా ఎప్పుడు ఎక్కడ గురువుగారు ఏడని గురువుగారు ముందు నేను వెనుక వస్తూ ఉన్నావు తల్లి మరి వీధి మలుపులో ఆ పచ్చడి భవంతం లేదు తల్లి అక్కడికి వచ్చి నేను చిట్టుపోయాడు అమ్మ అటు ఇటు చూశాడు అటు ఇటు శివసేవ అంటాడు జరిగేది ఆగిద్దా అదే అయింది అదేదమ్మా మరి భోజనం చేసి లోనకెళ్ళిన తర్వాత ఏం వేసుకుంటావు తాంబూలం ఎప్పుడు వేసుకునేదే మహద్వారం తలుపులు వేసుకుంటామే అవి మూసుకున్నాయా లోన్ ఏం చేస్తున్నావు నాకు తెలుసా నాకు చెప్పి చేస్తున్నారు ఎందు వాళ్ళు గురువు గారు ఏం చేస్తున్నాడని నేను బాధతో కిటికీ తలుపు వారదంటూ తీసిన తల్లి ఇదే పని గురుగారు మా తల్లి కామాక్షమ్మ ఉయ్యాల వాళ్ళ మీద పరుడు పెట్టి తమలపాకులు తీసి సొన్నం రాసి
మధ్యలో ఈ శివసేన ఎత్తుకమ్మా. ఆడ జనకహరం ఉంటే శివసేన అంటే జనకహరం ఉండేది, జరిగేదాన్ని కూడా శివసేన ఎంచుకో. చిలకలు చుట్టి గురువు గారి నోట తినిపియ్య గురువు గారి పైకి దిగించాడు. ఇది నాది కాదు తల్లి, అంత గురువు గారిది ఆనందంతో లభించి గురువు గారు ఏ విధంగా ఉన్నారు. అక్కడ అక్కడ బాగుందమ్మా, ఇంకొకసారి ఒళ్ళు వేయము. ఇంత వయసు వచ్చి పాడు బుద్ధి ఏంటంట అమ్మా, వాళ్ళు తట్ట వాళ్ళు పడుతుంటే నీకెందుకు ఈ బాధ? అమ్మడు ఉయ్యాలు దొరికింది, ఏడ ఈ ఉయ్యాలు ఊపిడితే ఆడ ఆ ఉయ్యాలు కాడికి ఎందుకు వెళ్తాడు? పెద్ద ఉయ్యాలు ఆడ పెట్టుకొని నువ్వు ఎప్పుడైనా ఊపా కాబట్టి గురువు గారు అట్లా వెళ్తున్నాడు. ఇక్కడ బాగానే ఊపిడితే ఆడకి ఎందుకు వెళ్తాడు? ఎందుకో ఎందుకు పోతాయి అంటే కళ్ళు అనకూడదు. ఏమి నేను చిన్నప్పటి నుంచి నా బిడ్డలా పెంచుతున్నాను, నువ్వు నా బిడ్డలాంటి పడివి, నేను నీకు తెల్లాడు దాన్ని. ఏందమ్మా పరాస్త్రి పరా పురుషుడు మాట్లాడితే ఏమైంది తల్లి? అమ్మా పరాస్త్రి పరా పురుషుడు మాట్లాడితే ఏమైంది? పరాస్త్రి పరా పురుషుడు మాట్లాడితే ఘోరమైన తప్ప. అమ్మా సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు నేను నీ అక్క వస్తా ఉంటేనే నువ్వు కాదని కాదని ఏమమ్మా నీవు నాకు తల్లి లాంటి దానిగా, నేను నీకు బిడ్డలాంటి వాడినా కదా మరి, కదా మరి బిడ్డ కోరిక తల్లి తీర్చవలను తీర్చు. చూడు నాయన బిడ్డ కోరిక తల్లి తీర్చుకుంటుంటే ఏడని కోరిక చెప్పరా, నేను చూస్తావుగా ఒకే ఒక్కసారి ఏంటి అరగల వద్దు శంభో వద్దు అమ్మ ఒకే ఒక్కసారి కాదని ఏంటి ఒక్కసారి ఎక్కుతానమ్మా ఎక్కుతానమ్మా ఎక్కుతానండి గోడెక్కి ముందు ఎక్కపోనిచ్చే ఎక్కపోనిచ్చాం ఎలా చెప్తాను పాలు తాగవాలనుందమ్మా పాలు ఈ రోజు అయితే అలంకరించుకోవాలి పోషణ ఆభరణాలను తీసావు సచిన్ రోజు అన్నాడు గురువు గారమ్మా అమ్మా ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా ఏమేమి చేస్తేవి అవి చేస్తే అయ్యానమ్మా మనం మీ మామగారు తగ్గిన రోజు నేతిలో ముంచి వేసి తీర్చివే ఏమిటవి అయ్యానమ్మా మధ్యలో చిల్లు కూడా ఉంటాయి
చిల్లి గారు తిన్నాడు ఎవరు బాగుపడ్డా అమ్మా అయినా పుట్టి చేసి ఉంటాడు వచ్చావా అవన్నీ ఒకసారి తీసుకోరా తీసుకొచ్చారు ఎంత అందముగా పిండి బట్టలు చేశారు గారులు ఊరులు ఆహా ఎలాంటి పిండి బట్టలు కూరగాయలు పచ్చళ్ళు అమ్మా ఇట్లా అమ్మ భోజనములు చేస్తే ఇంకొక గురువు గారికి పెట్టు తీసుకెళ్ళాలి.